తెలుగు తల్లికి పట్టు చీర కట్టినట్లుగా కలకల్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం. 1500 జనాభా, 300 గడప, 1000 మంది ఓటర్లు. ఊరు చిన్నదే, పేరు గొప్పది. దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ. ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు, ఇట్టే మూడు ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం. కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కుపడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు. కారణం, ఈయన పనిని నమ్ముతారు, జనం ఈయన్ని నమ్ముతారు. ఈయనకి కొడుకు కోడలు ఉండేవారు. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈయనకు 3 మనవళ్ళు. అందులో 2 రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు. వాళ్ళను బడికి పంపితే ఏబీసీలలో ముందుగా గుర్తుపట్టేది ఏజేక్యూకే. ఒంట్లో కూడా మీరు మీ ప్యాక్ కొట్టుకోవాలని ఎక్కడ ఉంది ఇది? బంగారం కరిగించి గిన్నె కనపట్టలేదండి. ఇదిగో పప్పు దోసకి తాలి పెట్టాను. అయ్యో బంగారం కరిగించి గిన్నెలో తాలిం పెట్టారా? ఒక్క పని మంచిగా చేయరు. ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్. అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ, ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ, అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ, వాళ్ల కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు. తమ్ముడు, 500 ఉంటే ఇవ్వరా? అలా చూస్తున్నామేంటి? పేకాడటానికి కాదు, మందు కొట్టడానికి. నాకు కాదు, చెట్టుకు మందు కొట్టాలి, లేకపోతే ఎండిపోద్ది. జోకలు పడ్డారా? లైఫ్ లేదు, రాగత్తా లైఫ్. ఆడమంటే వద్దంటవా? ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా? 2 జోకర్లు, లైఫ్ లేదు, ఆ రాణి రాదు, మీ ఆట అవ్వదు. ఛీ, లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నారు. కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు. హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీటెక్ పోయి ఏడుస్తున్నాను. ఏడుస్తావురా? నీ బతుకు అంతే, జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి. మిమ్మల్ని కాదులేండి, మీరు కానీ ఉండే. సరే, ఇదిగో న్యాయం తర్వాత తిరుగుతుంది, కానీ ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా అకౌంట్లో డబ్బులు కావాలండి. డబ్బుతో కనరా, నీ అమ్మ ముగ్గురు సొమ్ము ఉందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు? ఓ 5000 ఇవ్వండి. పెళ్ళాం కష్టపడి పని చేస్తుంటే 1000కు 1000 తీసుకెళ్లి ఆ పేకాట్లో తగిలేస్తారు. పేకాట? నేనా? మిమ్మల్ని కదలండి, ఫోన్లో అయింది. ఒరే మనోడా, టీ తాగి వెళ్ళొచ్చు కదా. ఉండవే, ఈ రోజు అసలే లేటు, 1 గంట పైకి వస్తాను. ఏంటో, ఎప్పుడు ఆడావిడికి? గుడ్ మార్నింగ్ గజాల కృష్ణ గారు. గుడ్ మార్నింగ్. గంట లేట్ ఇక్కడ అయిపోతుంది సార్, కంగారు పడకండి. కస్టమర్ వెయిటింగ్ రా. నువ్వు కూడా ఏంట్రా? మీరు ఎలా వచ్చానుగా, అయిపోతుంది. రండి స్వామి, ఏం కావాలి? ప్రసాద్, ఈ చెవిరింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు. అవును, ఒకటే చెవిరింగ్ ఉంది, ఇంకోటి ఏది? మా ఆవిడకు ఒకటే చెవి పనిచేస్తుంది, 2 చెవి లేదు, పని చూడు. అవును రే, ఇది దోసకాయలు విధులు, వంకాయ నాగలక్ష్మి ఆవిడది. చెప్పిడిపోద్దు రై, పోయిన వారం నేనే ఎత్తుకేసి ఇచ్చాను. అవును, ఇది దొరికిందో కొట్టేసావా? లేదు మా ఆవిడదే. ఒరే తులసి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, పోలీసులు ఫోన్ చేద్దాం. మీకెందుకు శ్రమ? నేను తీసుకొస్తానులేండి. రే ఆగరా, నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. యాదవ్వా, మేనేజర్ గారు, సోర్ణ వస్తుందండి. తెలుస్తుందిలేరా, అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టు ఉంటుంది.
ఏంటండి గజాల గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు? నెప్పులు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి, రేపు వస్తాలే. రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలని. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, దా తాళం తీసుకురా డోర్ తీదు గాని. సార్ ఇది లలిత జ్యువెలర్ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా? ప్రతి ఫంక్షన్ కి అవి వేసుకెళ్తాం, మీరు ఇచ్చి పంపటం. రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా? పక్క ఊరు పెళ్లికి కదా వెళ్తుంది, ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది. మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం, నేను చూసుకుంటాను కదా. ఇది చాలా బాగుంది, వేసుకుని ఫంక్షన్ కెళ్ళొస్తాని. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. ఏంట్రా బాబు, ఎక్కడ చోట్లేదు ఎక్కడ దుకాణం? ఊర్లో ఎక్కడ ఆడినా పోలీసులు పట్టేస్తున్నారు, ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. కరెక్ట్ చెప్పారా పెద్దోడ, ఇక్కడ పోయిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు, ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. పదమూడు మొక్కలు ఉన్నాయి కలుపు. రే మా ఆవిడ ఫోను. హలో బంగారం, ఎక్కడ చచ్చావు? గుడ్లో. గుడ్లోనా? అయితే ఒకసారి గంట కొట్టు. ఏంటి గంట కొట్టాలా? కొట్టాను కొట్టాను. వినిపించిందిలే, వినిపించింది. సూపర్ రా. పోలీసులు పారిపోవడం దారి కూడా లేదు. అవునరా, ఏమైందిరా సార్? మా అన్నయ్య సార్ ఈ బొక్క సిరిపోయి మందరిని అద్దన్ను పై కలిపాడు. మరి బంధువులు ఎవరు లేరేంట్రా? అంటే సార్ ఇడు కాకలు ఉన్నట్టు పెన్నె పెడితే కాకలే రావు, అలా పంచేసారు వస్తారు సార్. ఈ సవ పంచేది మనకెందుకు కదండి. ఓకే సార్. ఓం నమ శివాయ 26/7/19 అంటే ఈ రోజేగా పి రాజేష్ 118 కన్నబాబు 87 సీనుగాడు 187 వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు, అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నా కొడుకు. ఏంటే శేఖర్ మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు. ఆరోగ్యశ్రీ విన్నాం శవశ్రీ అండి సార్? దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకం ఏరా ఈ పథకం. రే పెట్రోల్ పోసేండ్రా. అంటే ఏంట్రా అగ్గిపుల్ల ఆరిపెత్తే ఏం చేయలేను అనుకుంటున్నారా? రేయ్ స్టిక్కులు తీయండ్రా. అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడ్రా, బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు. లింగిల పైకి ఎత్తండ్రా. నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడుస్తుందని ఆశపడ్డాను, నీ బతుకులు బాగుపడతాయనుకున్నాను. ఊరుకో తాత, శ్మశానంలో పాకాడుకుని ఎదవలకి పిల్లలు ఎవరిస్తారు, పిల్లెవరు చేస్తారు? వీళ్ళకి కావు నాకు కాదు, ఇక నా వల్ల కాదు, నా దారి నేను చూసుకుంటాను. మీకు ఎప్పుడో చెప్పాను మీరింటే కదా, ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప. నువ్వు అది మూసుకుని గొట్టవద్దు. వీటికి ఏం తక్కువ లేదు. వీళ్ళకి పెళ్లిలా చేసుకొని చేసుకోండి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా? మనల్ తిట్టా 4 వచ్చిందిరా, పద బయలుదేరు. ఏంటి సత్యవతి ఇలా వచ్చావు? ఏం లేదు ప్రసాద్, ఇది 20 పాత బంగారం, మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను. దీంట్లో ఖజానా యాడ్లో కాజలు వేసుకున్న లాంగ్ చైన్, కళ్యాణ్ జ్యువెలర్స్ లో అదే మన ఐశ్వర్యరాయ్ వేసుకున్న నల్ల పూసలు. ఈ ఊర్లో నిన్ను హీరోయిన్ గా చేయాలి అంతేగా. సరే గానీ
దీపావళికి చెత్తవా? దీపావళి నాకెందుకు, దసరాకి ఇచ్చేస్తాను, మంచేతుల పనేగా. ఆ చేతి పని చూసే సంబంధాలు తెగొచ్చేస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. ఏ ప్రసాద్, ఎలా రావయ్యా? నేనుంటానే. ఏ ప్రసాద్, అత్తిలో కత్తిలాంటి సంబంధం ఉందా? నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో, ఆదివారం పెళ్లి, సోమవారం షో. ఇవి కాదండి బాబు శోభనం. శనివారం అన్నని చేస్తానంటే చెప్పండి, ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను. దానికంటే సంబంధాలు చూడటం మానేమనమయ్యా, మానేస్తాను, మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? లేకపోతే ఏంటండి, వీళ్ళ అన్నల ఆటల గురించి 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరికి తెలీదు? అది కాదండి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 ఎప్పుడు పోయి, ఇప్పుడు 10000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అర్థమైంది, ఆ 10000 ఏదో నేను నేర్చుకుంటాను. అయ్యా, ఎప్పటికిప్పుడు అంటే మనం ఏం చెప్పినా ఏంటానికి దువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, రాణి పని అంటూ ఏం లేదండి. వంటలు, ముగ్గులు, అల్లికలు, కుట్లు, పిడకలు, టోటల్ గా అన్ని పనులు వచ్చండి. మా సీని గారు ఏమన్నా తక్కువ తిన్నారు అనుకున్నారేంటండి? జానబొట్లు, మొద్ది సెట్లు, లోన బయట, బ్లాక్ జాగ్, కింగ్ నైన్, బ్లైండ్, మధ్య ముక్క, గుండాట, 3 ముక్కలు. అయ్యి బొమ్మ వచ్చిపోయినండి బాబు. ఇవన్నీ ఏంటండి? అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోడ్స్ అండి. అబ్బా, అవి తీసి పడేవే. అవి లేకపోతే నేను చూడలేను కదా. అంటే నిన్ను చూడలేం. మరి అబ్బాయి నచ్చకపోతే? కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టొచ్చులే. బాగా చూడు, నీ ఎదురుగా తెల్ల చొక్క వేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు. అన్నయ్య, 2 లైఫ్లు జోకర్ తోడైనట్టు వదిన భలే ఉంది రాప. అమ్మాయికెళ్ళ ఇప్పలేదు. బాగా చూసి చెప్పమ్మా, మా అబ్బాయి నచ్చాడా? ఆయనకేంటండి, తెల్లగా బానే ఉన్నారు. తాత, నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. సంతోషం, మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి. చూసుకోవడాలు అయిపోయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచిది, శుభం. ఉంటామండి. ఉంటాను సార్. అంతా నీ దయమ్మ. రావడం కుదరదన్న, బానే వచ్చేసావే. ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా, అందుకే వచ్చాను. మా అన్నయ్య గారండి. నమస్కారం. అన్నయ్య, అతనే పెళ్లి కొడుకు. అవిడేనండి. నమస్కారం అండి. సారీ అండి, ఆగండి, రామ్మా నీతో మాట్లాడాలి పదా. ఏంటి అన్నయ్య? ఇప్పుడు డోర్లు ఓపెన్ కావాలండి. ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టున్నాడు, లోపలికి వెళ్ళి రివ్యూ రాసేస్తున్నాడు.